విజయం ఇతని సీఎం జగన్ అన్నారు. పేదవాళ్ల ఇళ్లను అడ్డుకోవాలని చూశారని విమర్శించారు. పేదలకు ఇళ్లు రాకూడదని హైకోర్టులో 18 సుప్రీంకోర్టులో 5 కేసులు వేశారని మండిపడ్డారు. మీ తరపున పోరాడి చివరకు కోర్టుల్లోనూ గెలిచామన్నారు. జగన్ పేదల ప్రభుత్వానికి పెత్తందారుల కూటమికి మధ్య యుద్ధం జరుగుతోందని ఆరోపించారు. ఈరోజు మనందరి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ఇల్లు కట్టిచి ఇవ్వకుండా అడ్డు తగిన ప్రబుద్ధులు ఒక చంద్రబాబు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ 5 ఒక దత్తపుత్రుడు వీరంతా కూడా చివరి వరకు కూడా ఒక పేదవాడికి ఒక ఇల్లు రాకూడదు ఒక పేదవాడికి ఒక ఇంటి స్థలం రాకూడదు అని అడ్డుకునే ప్రయత్నము ఇంత దారుణంగా దుర్మార్గులు చేస్తా ఉంటే ఈ రోజుకి కూడా ఇంకా చేస్తూనే ఉన్నారు ఈ దుర్మార్గులు. వీరంతా కూడా మొదట పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి వీల్లేదని అడ్డుకున్నారు. ఆ తర్వాత వీళ్ళంతా పేదలకు ఇల్లు కట్టడానికి వీల్లేదని చెప్పి అడ్డుకున్నారు. ఇందుకోసం ఏకంగా హైకోర్టుకు వెళ్ళారు. ఇందుకోసం ఈ పేదవాడికి ఇల్లు రాకుండా అడ్డుకునేందుకు ఏకంగా సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన పరిస్థితులు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే చూస్తాం. ఈరోజు నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటో తెలుసా? ఈ చంద్రబాబు నాయుడు ఈ గజదొంగల ముఠ వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదని రాష్ట్రంలో ఇల్లు ఇక్కడ రాకూడదు అని చెప్పి ఈ పెద్ద మనుషులందరూ కూడా ఈ పెత్తందారులందరూ కూడా ఈ పేదల వ్యతిరేకులంతా కూడా ఎన్ని కేసులు వేశారో తెలుసా? అక్షరాల హైకోర్టులో 18 కేసులు వేశారు, సుప్రీంకోర్టులో 5 కేసులు వేశారు. కేవలం పేదవాడికి ఇల్లు రాకూడదు, పేదవాడికి ఇంటి స్థలం రాకూడదు అని ఇంతమంది కలిసి పేదలకు వ్యతిరేకంగా ఇన్నిన్ని కేసులు వేసిన పరిస్థితులు చూస్తున్నాం. ఇదే అమరావతిలో పేరుకేమో రాజధాని అంటారు, మరి ఇలాంటి రాజధానిలో నిరుపేదలకు, నా అక్క చెల్లెళ్లకు, నా ఎస్సీలకు, నా ఎస్టీలకు, నా బీసీలకు, నా మైనారిటీలకు, నా నిరుపేదలకు, నా అక్క చెల్లెళ్లకు, పేదలకు ఒక సెంటు స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తాము అని అంటే అడ్డుకునేందుకు సాక్షాత్తుగా కోర్టులకు వెళ్ళి ఆ కోర్టుల్లో ఏమంటారు, పేదలకు ఇక్కడ ఇల్లు ఇస్తే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందట, పేదలకు ఇక్కడ ఇల్లు వస్తే కులాల సమతౌల్యం దెబ్బతింటుంది అని చెప్పి ఏకంగా కోర్టులకు వెళ్ళి వాదించిన చరిత్ర వీళ్ళది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి పేదల వ్యతిరేకులు, ఇలాంటి పెత్తందారులు ఈరోజు ఇలాంటి వ్యవస్థతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం. ఇలాంటి దుర్మార్గమైన మనుషుల్ని, మనస్తత్వాల్ని, ఇలాంటి దుర్మార్గమైన వాదనల్ని, ఇలాంటి దుర్మార్గమైన రాతల్ని, ఇలాంటి దుర్మార్గమైన టీవీ డిబేట్లని, ఇలాంటి దుర్మార్గమైన రాజకీయ పార్టీల్ని ఇంత మానసిక నైతిక దివాలాను గతంలో ఎప్పుడైనా మనం చూశామా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పేదలకు మంచి చేయడానికి అడ్డుకుంటూ దాన్నే వారు హీరోయిజంగా కూడా చిత్రీకరిస్తూ ఉన్నారు. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈరోజు పొద్దున్నే ఈనాడు పేపర్లో చూశా. ఆ ఈనాడు పేపర్లో రాస్తారు, వాళ్ళు రాసిన రాతలు చూసి నాకు ఇంకా ఆశ్చర్యం అనిపించింది.
వీరి దిగజారుడుతనం ఏ స్థాయిలోకి వెళ్ళిపోయింది అని అంటే చంద్రబాబు బినామీలో చంద్రబాబు బినామీల అమరావతిలో ఉండేందుకు అమెరికాల నుంచి మనుషులు రావచ్చట సింగపూర్ నుంచి మనుషులు రావచ్చట కానీ కానీ ఇదే అమరావతిలో మాత్రం ఇళ్ల స్థలాలు చుట్టుపక్కల ఉన్న పేదలకు మాత్రం ఇవ్వకూడదట అని చెప్పి ఇదే ఈనాడు రాస్తాడు